బీజేపీ టీడీపీ పొత్తులపై చంద్రబాబు కీలక ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ పొత్తుకు ఒప్పుకుంటే 12 ఎమ్మెల్యే సీట్లు 8 నుంచి 10 ఎంపీ సీట్లు ఆఫర్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో టీడీపీ బీజేపీ పొత్తుపై క్లారిటీ రాబోతున్నట్లు తెలుస్తోంది. టీడీపీని కలుపుకుంటే జాతీయ స్థాయిలో ఎన్డీఏ బలం పెరుగుతుందన్న భావనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 3న హస్తినలో అమిత్ షా నివాసంలో 50 నిమిషాల పాటు అమిత్ షా జేపీ నడ్డాతో చంద్రబాబు సమావేశమయ్యారు. భవిష్యత్తులో మరిన్ని సమావేశాలు ఉండే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ పొత్తుకు ఒప్పుకుంటే 12 ఎమ్మెల్యే సీట్లు 8 నుంచి 10 ఎంపీ సీట్లు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీ టీడీపీ పొత్తుపై చంద్రబాబు మరీ కాసేపట్లో కీలక ప్రకటన చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ పొత్తుకు ఒప్పుకుంటే 12 ఎమ్మెల్యే సీట్లతో పాటు 8 నుంచి 10 ఎంపీ సీట్లు ఆఫర్ చేయబోతున్నట్లు మనకు తెలుస్తోంది. రైతుగా దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ నవీన్ అడిగి. నవీన్, మొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమిత్ షా తోటి భేటీ అయిన తర్వాత ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు కూడా చోటు చేసుకున్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గతంలో 2014లో బీజేపీతో పాటు టీడీపీ జనసేన ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకొని వీరు ఆ ఎన్నికలు కూడా వెళ్ళినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. దాని తర్వాత 2018లో మాత్రం టీడీపీ ఒంటరిగానే పోటీ చేశారు. బీజేపీతో కూడా పొత్తు ఎక్కడ కూడా లేకుండా ముందుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాలు, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే మాత్రం చంద్రబాబు నాయుడు ఇటు బీజేపీ తోటి కలిసేందుకు కూడా వారు ముందుకు కూడా వెళ్తున్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమైంది. మొన్న జరిగినటువంటి భేటీ దాదాపు 50 నిమిషాల పాటు అమిత్ షా నివాసంలో భేటీ కూడా జరిగింది. అందులో నడ్డా కూడా ఈ యొక్క భేటీలో కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిస్థితులతో పాటు ఇప్పుడు పొత్తులకు సంబంధించినటువంటి అంశాలపైనే కీలకంగా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. అయితే మనకి ఉన్నటువంటి ఇంటర్నల్ సమాచారం కావచ్చు, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి సమాచారం ప్రకారం బీజేపీ ఒకవేళ పొత్తుకు ఒప్పుకుంటే మాత్రం బీజేపీకి 12 ఎమ్మెల్యే సీటు కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు 8 నుంచి 10 ఎంపీ సీట్ల వరకు కూడా బీజేపీకి ఇవ్వాలని చెప్పేసి టీడీపీ ఆలోచిస్తున్నట్టు కూడా కొంతవరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొంది. కానీ టీడీపీ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు. పొత్తులకు సంబంధించినటువంటి అంశాలపై అనేక మంది టీడీపీ నేతను కూడా అడిగి తెలుసుకున్నాం. కానీ వారు పొత్తులకు సంబంధించినటువంటి అంశం ఏదున్నా కూడా మా నాయకుడు చంద్రబాబు నాయుడు మాత్రమే ప్రస్తావిస్తారు. వారు మీడియాతోటి మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సీనియర్ నేతలు కూడా చెప్పడం జరిగింది. అసలు బీజేపీకి టీడీపీ సంబంధించినటువంటి పొత్తు విషయానికి వస్తే గతంలో కలిసి పనిచేయడం జరిగింది. రెండు పార్టీలు పొత్తు పెట్టుకొని ఏపీలో కూడా ఎన్నికలు కూడా వెళ్ళినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. దాని తర్వాత టీడీపీకి బీజేపీ మధ్య గ్యాప్ కూడా రావడం జరిగింది. స్వయంగా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దాని తర్వాత వారికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ కావచ్చు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, ఇంకా ఇతర ముఖ్యమంత్రులను కూడా తోడు తీసుకొని వెళ్ళి ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి సిచ్యువేషన్ కూడా చంద్రబాబు నాయుడు ఆ సమయంలో చేశారు. దాని తర్వాత వీరిద్దరి మధ్య కూడా ఇంకా గ్యాప్ మరింత కూడా పెరిగినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. మొన్న 18లో జరిగినటువంటి ఆ ఎన్నికల్లో కూడా
ఈ రెండు పార్టీలు విడివిడిగానే పోటీ చేసినటువంటి సిచువేషన్ నిలుకుంది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఇటు జనసేన పార్టీ కీలకంగా వ్యవహరిస్తున్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే జనసేన పార్టీ అనేది ఆల్రెడీ బీజేపీ తోటి క్లోజ్గా మూవ్ అవుతున్నారు. ఆల్రెడీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోటి అమిత్ షా అనేక సార్లు భేటీ అయ్యారు, రాష్ట్రంలోటువంటి పరిస్థితులు తెలుసుకున్నారు. దాని తర్వాత పొత్తులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా వారు చర్చించినటువంటి సిచ్యువేషన్ నిలుకుంది. ఒకవేళ టీడీపీని కలుపుకొని పోతే మొదట ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు ఆల్రెడీ జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ కూడా వారికి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఢిల్లీ అగ్రనేతలకు కానీ నిన్న మొన్న జరిగినటువంటి ఆ భేటీ తర్వాత ఒక కీలక పరిణామం అనేది చోటు చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ సీట్లు అనేది వారికి ఈ ఖరారు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అఫీషియల్గా చంద్రబాబు నాయుడే స్వయంగా మీడియాతోటి మాట్లాడి ఈ భేటీకి సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావిస్తూ ఈ పొత్తులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. నవీన్ అంటే 2014 ఎలక్షన్స్ లో మనం చూసాం పొత్తులతో వాళ్ళు ముందుకు వెళ్ళడం, టీడీపీ అధికారంలోకి రావడం. అసలు ఇండివిజువల్ గా బీజేపీ నాయకులను చంద్రబాబు కలిసి ఆ ఎన్నికల తర్వాత మళ్లీ అయితే కలవలేదు. సో పొత్తుల కోసమే కలిసినట్లు మనం నిర్ధారించుకోవాలంటారా? ఇప్పటికే బీజేపీ జనసేన కూడా అలయన్స్ లో ఉన్నాయి. బీజేపీ ఇప్పటికే టీడీపీని జనసేన కలిసి వెళ్లాలని కూడా భావిస్తున్నాయి. సో మూడు పార్టీలు కలవడానికి సిద్ధంగా ఉన్నట్లే అనుకోవాలంటారా? ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిణామం చూసుకుంటే మాత్రం అదేవిధంగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ముగ్గురు పార్టీలు ఏకంగా ముగ్గురు కలిసి పోటీ చేసి ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని చెప్పేసి ఆల్రెడీ సర్వేలు కూడా చేయించుకున్నారు. అంటే ఏ పార్టీకి ఆ పార్టీ వారు సర్వేలు కూడా ఇప్పుడే ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఏ విధంగా ముందుకు వెళ్తే బాగుంటుందనే అంశాలపై కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ స్వయంగా ఆ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు నివాసానికి చేరుకున్నటువంటి సమయంలో అనేక అంశాలు మాట్లాడుతూ ఈ పొత్తులకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇంటర్నల్గా మాట్లాడినటువంటి ఆ సిచ్యువేషన్ నెలకొన్నాయి గతంలో. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్వయంగా అమిత్ షా తోటి భేటీ కావడము, అమిత్ షా తోటి దాదాపు 50 నిమిషాలు భేటీ అయ్యారు, భేటీలో గతంలో జరిగినటువంటి అంశాలపై చర్చించారు. గతంలో ఏదైతే బీజేపీకి టీడీపీ మధ్య ఉన్నటువంటి గ్యాప్ దాంతోపాటు ఇప్పుడు తాజా రాజకీయ పరిస్థితులు, ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో దాంతోపాటు ఏపీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్తారని చెప్పేసి కొన్ని సోషల్ మీడియాలో కూడా ప్రచారం కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ అంశాలను కూడా క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాతనే చంద్రబాబు నాయుడు ఈ యొక్క డిసిషన్ కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ అపాయింట్మెంట్ కోరినటువంటి వెంటనే అమిత్ షాతో పాటు నడ్డా వీరిద్దరు అపాయింట్మెంట్ ఇచ్చారు. అపాయింట్మెంట్ ఇచ్చి అనేక అంశాలు కూడా చర్చించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఈ ముగ్గురు పార్టీ మూడు పార్టీలు ఏదైతే జనసేన టీడీపీ బీజేపీ మూడు పార్టీలు కూడా కలిసి ఏకంగా పోటీ చేసేటువంటి అవకాశాలు మాత్రం మనకి స్పష్టంగా నవీన్ అంటే ఇంకా ఎలక్షన్స్ కి అసెంబ్లీ ఎలక్షన్స్ కి ఏపీలో 1 సంవత్సరం టైం ఉంది. అసలు ఈలోపు ఈ మూడు పార్టీలు కలిస్తే ఎలాంటి ప్లస్లు ఉంటాయి, ఎలాంటి మైనస్లు ఉంటాయి? గతంలో మనం చూసాం జనసేన కూడా కేంద్రాన్ని చాలాసార్లు విమర్శించింది, తిరుపతి పాచిపోయిన తిరుపతి లడ్డూలు ఇవ్వడం ఏంటంటూ, లేదంటే టీడీపీ కూడా ఫెయిల్ అయింది విభజన హామీలను నెరవేర్చడంలో. కానీ ఇలాంటి కేసెస్లో ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అసలు పొత్తు ఉంటే? ఎందుకంటే ఆల్రెడీ వీరికి ఉన్నటువంటి డిమాండ్స్ కూడా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు కూడా బీజేపీ ముందు పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే జనసేన ఆల్రెడీ గతంలోనే బీజేపీపై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దాని తర్వాత వారిద్దరూ కలిసి పనిచేసినటువంటి సిచ్యువేషన్ ఎన్నుకుంది. ఆల్రెడీ గతంలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఏదైతే అమిత్ షా బీజేపీ ఒక రూట్ మ్యాప్ ఇవ్వబోతుంది, ఆ రూట్ మ్యాప్ ప్రకారమే పెద్ద ఎత్తున ఆ యొక్క కార్యక్రమాలు కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉన్నట్టు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలు స్వయంగా చెప్పడం జరిగింది. దాని తర్వాత టీడీపీ తోటి కలిసిగా ముందుకు వెళ్ళాలి, ఎందుకంటే బీజేపీ ఈ పొత్తుల విషయంలో చాలా ఆలోచించిన తర్వాతనే ఒక డిసిషన్ కూడా తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బీజేపీ ఏ నిర్ణయం కూడా తీసుకున్నా కానీ ముందుగా ఆలోచించిన తర్వాతనే వారు ముందు ఏ విధంగా ఉండబోతుందనే ఆ ఫ్యూచర్ ఆలోచించిన తర్వాతనే వారు డిసిషన్కి ఒక క్లారిటీ కూడా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గతంలో ఏ విధంగా అయితే బీజేపీపై విమర్శలు చేశారు, ఎన్డీఏ తోటి గతంలో కలిసి ఉన్నారు, కానీ దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం చేశారు. స్వయంగా ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ మాట్లాడడం జరిగింది, అమిత్ షాని టార్గెట్ చేస్తూ చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇవన్నీ సిచ్యువేషన్స్ ఇవన్నీ ఈక్వేషన్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాతనే బీజేపీ ఒక ఫైనల్ డిసిషన్కి వచ్చేటువంటి అవకాశాలు మాత్రం మనకి కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు బీజేపీ ఎటువంటి ఫైనల్ డిసిషన్ అనేది తీసుకోలేదు, ఎందుకంటే జనసేనతోటి క్లోజ్గా మూవ్ అవుతున్నారు. కాబట్టి జనసేనతోటి కూడా మరోసారి చర్చించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ పొత్తులు కనుక ఓకే అయితే ఈ పొత్తులకు సంబంధించినటువంటి డిమాండ్స్, అంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క డిమాండ్ ఉంటుంది. ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశాలు ఇవన్నీ కూడా ముందుగానే చర్చించిన తర్వాతనే ఈ యొక్క డిసిషన్ అనేది ఫైనల్ అయ్యేటువంటి
అవకాశం మాత్రం స్పష్టంగా మనకి అర్థమవుతుంది నవీన్ సీఎం అభ్యర్థి ఎవరయ్యే అవకాశం ఉంటుంది ముగ్గురు గనక పొత్తులతో ముందుకొల్తే అసలు ఇప్పటివరకైతే ఇంకా పొత్తులు అనేది ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి సీఎం అభ్యర్థి అనేది ఇంకా ముందు ముందు వారు ఆలోచించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే కర్ణాటకలో చూసామంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఒకరే ఉన్నారు కాబట్టి అందులో సీనియర్ నేతలు ఇద్దరు ముగ్గురు ఉన్నారు కాబట్టి ఒకరికి మూడేళ్ళు ఒకరికి రెండేళ్ల పాటు వారు అధికారం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి నెలకొన్నాయి కానీ ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే మాత్రం బీజేపీకి అంత పట్టు లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడికి పట్టుంది కాబట్టి చంద్రబాబు నాయుడికి గతంలో ముఖ్యమంత్రి చేసినటువంటి అనుభవం కూడా ఉండడం జరిగింది దాంతోపాటు పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్గా అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగా ఉంది కానీ బీజేపీకి తక్కువగా అంటే ఏపీలో ఎక్కువగా బీజేపీకి ఫాలోవర్స్ లేకపోయినా కూడా ఈ రెండు పార్టీలతోటి పొత్తు పెట్టుకున్న తర్వాత బీజేపీ కూడా ఒక కీలకమైనటువంటి పదవి కూడా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే బీజేపీ ఆలోచించేది ఏంటంటే ఎంపీ సీట్లకు సంబంధించినటువంటి అంశం ఎందుకంటే ఎంపీ సీట్లు వస్తే మాత్రం ఇటు లోక్సభతో పాటు రాజ్యసభలో వారికి పట్టుంటే ఇంకా నెక్స్ట్ వచ్చేటువంటి ఎన్నికలు ఏదైతే ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల్లో బీజేపీకి ఫుల్ ఫ్లెజ్గా సపోర్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి వారు రాష్ట్రం విషయంలో ఎక్కువగా ఆలోచించారు కేవలం ఎంపీ స్థానాలపైనే ఎక్కువగా బీజేపీ కాన్సన్ట్రేషన్ కూడా పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సీఎం పోస్ట్ సంబంధించినటువంటి అంశం విషయానికి వస్తే ఈ ఇద్దరు నేతలు వారికి రెండున్నర ఏళ్ళు మాట్లాడేటువంటి అవకాశాలు ఉంటాయి లేకపోతే ఆ డిసిషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ముందు ముందు చూడాలి ఎందుకంటే పొత్తులే ఇంకా క్లారిటీ కానప్పుడు ఇంకా సీఎం సంబంధించినటువంటి అంశాలపై ఇంకా క్లారిటీ అయితే ఇంకా ఇప్పుడే రాకపోవచ్చు ఇంకా ముందు ముందు వచ్చేటువంటి బీజేపీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది అంటే పొత్తుకు ఒప్పుకునే సిచ్యువేషన్ లో బీజేపీ ఉందా ఎందుకంటే బీజేపీ ఏపీలో ఓట్ బ్యాంక్ కూడా చాలా తక్కువ బీజేపీకి సో ఎలాంటి రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎస్ ఖచ్చితంగా అంటే బీజేపీకి ఇందాక చెప్పినట్టే బీజేపీకి తక్కువగా ఓట్ బ్యాంక్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు బీజేపీ ఇందాక చెప్పినట్టు ఎంపీకి సంబంధించినటువంటి స్థానాలపైనే వారు ఫోకస్ కూడా చేస్తున్నారు ఎందుకంటే ఎంపీ స్థానాలు ఎక్కువ వస్తే వారికి ప్లస్ అవుతుంది కానీ రాష్ట్రంలో మాత్రం ఖచ్చితంగా పొత్తు ఒకవేళ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే వారు ముందు జరిగేటువంటి పరిణామాలు కూడా ఆలోచించిన తర్వాతనే ఒక డిసిషన్ కూడా తీసుకుంటారు ఎందుకంటే మొన్న జరిగినటువంటి భేటీ కేవలం ఆ ఈ పొత్తుల సంబంధించిన అంశంతో పాటు గతంలో జరిగినటువంటి పరిస్థితుల్ని చంద్రబాబు నాయుడు వివరించి చెప్పినట్టు కూడా తెలుస్తుంది కానీ పొత్తులపై మాత్రం బీజేపీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు ఇటు చంద్రబాబు నాయుడు కూడా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం కొన్ని అంశాలు వైరల్ అవుతున్నాయి ఏదైతే 12 ఎమ్మెల్యే సీట్లు ఒకవేళ బీజేపీ ఒప్పుకుంటే వారికి 12 ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నట్టు దాంతోపాటు 8 నుంచి 10 ఎంపీ సీట్లు కూడా ఇస్తామని చెప్పేసి చంద్రబాబుడు వారికి చెప్పినట్టు కూడా ఇవన్నీ సోషల్ మీడియాలో మాత్రమే వైరల్ అవుతున్నాయి కానీ కన్ఫర్మేషన్ అనేది ఎక్కడ కూడా రాలేదో చూద్దాం అంటే చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని చెప్పేసి మనకి టీడీపీ కార్యాలయం నుంచి మనకి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఒకవేళ మీడియా సమావేశం ఏర్పాటు చేస్తే ఈ పొత్తులపై కూడా ఒక క్లారిటీ అనేది వచ్చేటువంటి అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి గాయత్రి ఆల్ రైట్ నవీన్ థ్యాంక్ యూ